ఉన్నత పదవొచ్చిన ఆనందం ఆ ఫ్యామిలీకి లేకుండా పోయింది. క్రిస్టియన్ ఆర్గనైజేషన్ నడుపుతున్న ఆ దంపతులు జగన్ రెడ్డి పిలుపు మేరకు వైసీపీలో చేరారు. ఓసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. రెండోసారి టికెట్ రాకపోయినా జగన్ రెడ్డిని నమ్ముకొని ఉండడంతో జిల్లాలో కీలకమైన పదవే వచ్చింది. అయితే పవర్లోకి వచ్చిన తొలి రోజు నుంచే ఆ దంపతులకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇంతకు ఎవరా దంపతులు, వారికి తగిలిన ఎదురు దెబ్బలేంటి? వాజ్ ఎ స్టోరీ. గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన కత్తెర హెన్రీ క్రిస్టినాకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆమె ఎన్నిక చెల్లదంటూ ప్రకటించారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మరోవైపు ఆమె భర్త నడుపుతున్న హార్వెస్ట్ ఇండియా సొసైటీ FCRL లైసెన్స్ రద్దు అయింది. ఈ రెండు అంశాలు రాజకీయంగా ఆర్థికంగా ఆమెపై ఆమె కుటుంబంపై పడే ప్రభావం చూపనున్నాయనే చర్చ మొదలైంది. కత్తెర క్రిస్టినా దంపతులు ఆర్థికంగా బలవంతులు కావడంతో 2014 ఎన్నికలలో తాడికొండ నియోజకవర్గం సీటు కేటాయించారు జగన్. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన హెన్రీ క్రిస్టినాకు 2019 ఎన్నికలలో పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వకుండా గెలుపు గుర్రాల పేరుతో పక్కన పెట్టింది. అయితే ఆమెను తక్కువ చేయకుండా ఉండేందుకు వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమెకు జిల్లా కోఆపరేటివ్ సొసైటీ మార్కెటింగ్ చైర్పర్సన్ పదవి ఇచ్చి గౌరవించారు. తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ పదవి క్రిస్టినాకు కట్టబెట్టారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే క్రిస్టినా ఎస్సీ కాదని, ఆమె క్రిస్టియన్ అని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. క్రిస్టినా కొల్లిపర మండలం నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. క్రిస్టినాపై పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థి మన్రు సరళ క్రిస్టినా నకిలీ కుల ధృవీకరణ పత్రం దాఖలు చేసి పదవి పొందిందనే అంశంపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆమెను అనర్హురాలుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. అంశంపై హైకోర్టులో వివాదం నడుస్తున్న సమయంలోనే క్రిస్టినా భర్త కత్తెర సురేష్ అధ్యక్షుడుగా ఉన్న హార్వెస్ట్ ఇండియా సొసైటీపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కేంద్ర హోంశాఖ హార్వెస్ట్ ఇండియా సొసైటీ FCRL లైసెన్స్ రద్దు చేశారు. FCRL నిబంధనలను హార్వెస్ట్ ఇండియా పూర్తిగా ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. దీంతో హార్వెస్ట్ ఇండియా సొసైటీకి విదేశీ విరాళాలు బంద్ కానున్నట్లు సమాచారం. బిషప్ గా సురేష్ హిందువులపైన ప్రధాని మోదీపైన తీవ్ర విమర్శలు చేస్తున్నారని ఫిర్యాదుల్లో ఆరోపించినట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ఇప్పటి వరకు హార్వెస్ట్ ఇండియా సొసైటీ ద్వారా గుర్తింపు పొంది రాజకీయాలలోకి వచ్చిన క్రిస్టినా దంపతులకు తాజాగా అదే హార్వెస్ట్ ఇండియా సొసైటీనే పెద్ద సమస్యగా మారడం చర్చకు దారితీసింది.